థ్యాంక్ యూ సార్. జనసేన ప్రయాణాన్ని లక్ష్యాన్ని వివరించారు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం దిశ నిర్దేశకత్వం మీరు నెమ్మదిగా నిశ్శబ్దంగా వినాలని మనవి. సో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఆసీనులై ఉన్న మా ఆడపడుచులకి, మా అక్కచెల్లెళ్ళకి, మా వీర మహిళలకి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పార్టీ రోజున 7 సంవత్సరాలైంది. 2014 మార్చి 14న పార్టీ పెట్టి 7 సంవత్సరాలకు అడుగు పెట్టాం. వేల కోట్ల సంపాదన నుండి వారి తండ్రులు కానీ, వారి తాతలు కానీ, వారి కుటుంబాలు కానీ దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి, దశాబ్దాల తరబడి పొలిటికల్ చరిత్ర ఉండి, వాళ్ళందరి నడుమ ఒక చిన్నపాటి పావు జనసేన 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున ముందుకెళ్తున్నాం. జనసేన ఎప్పుడు గొంతెత్తినా పీడితుల పక్షాన గొంతెత్తుతుంది. జనసేన ఎప్పుడు గొంతెత్తినా అన్యాయం జరుగుతున్న వాళ్ళ గొంతెత్తుతాం. జనసేన ఎప్పుడు గొంతెత్తినా ఆడపడుచుల యోగక్షేమాల కోసం ఒక 14 ఏళ్ల బిడ్డ సుగాలి ప్రీతి తల్లి జనసేన ఆఫీస్కి వచ్చి, మంగళగిరి జనసేన ఆఫీస్కి వచ్చి ఓడిపోయిన తర్వాత మానసికంగా అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉండి మనం ఏం చేయగలం రాజకీయాల్లో, వేల కోట్లు ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో మనం ఏదైనా చేయగలమా, అలాంటి సంశయాలుండి నిరాశ నిస్పృహలు ఉన్న టైంలో ఒక దివ్యాంగురాలైన తల్లి తన బిడ్డను పోగొట్టుకొని అప్పుడే ప్రభుత్వం వస్తే వాళ్ళని నమ్మకుండా మన దగ్గరికి వచ్చి అన్న మీరు ఏదైనా చేయండి అంటే, ఆ రోజు నేను చాలా నిస్సహాయత అనుభవించాను. ఏమైనా చేయగలనా అనుకున్నాం. ఒక్క పిలిపిస్తే 2 లక్షల మంది జనం ఆ రోజున అనంతపురంలో, 2 లక్షల మంది జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు అందరూ వచ్చి బిడ్డను పోగొట్టుకున్న తల్లి వెంట మేమందరం ఉన్నామని చెప్తే, ఆ కేసు ఈ రోజున ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం మాట ఇంది అన్న వింది అంటే ఆ రోజున సిబిఐకి పంపేలా చేసింది. ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు. అది జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళల తాలూకు బలం. అది మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా మనం సాధించుకోలేకపోయిండొచ్చేమో, కానీ జనంలో ఉన్న బలం మామూలు బలం కాదు. మనకు అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా సరే ఒక్కడుగుతోనే మొదలవుద్ది, కానీ జనసేన 3 అడుగులతో మొదలుపెట్టింది.
64వ వార్డు మన గాజువాక నియోజకవర్గం గోవింద్ రెడ్డి గారు గాని గుంతులో పోరాటాన్ని నింపుకున్న మూర్తి యాదవ్ గారు గాని మన ఆడబిడ్డ మన చెల్లి మాటలే తోటాలుగా అవుతున్నాడు మాట్లాడుతున్నాడు చెల్లి బీసెట్టి వసంత లక్ష్మి గారు గాని డిస్టిక్ ఉంది కదా చదవాలి ఏ 3 అడుగులు అంటే 3 అడుగులు కాదు ఏ 7 సంవత్సరాలు క్రితం పెట్టినప్పుడు అందరూ అన్నారు ఏం చేస్తారు వీళ్ళు వచ్చి డబ్బులు లేకుండా రాజకీయం ఎలా నడుపుతారు వీళ్ళు రాజకీయం అంటే 1000 కోట్లు ఉండాలి అంతకుముందు వచ్చి కూడా వీళ్ళు ఏం చేయగలిగారు ఇలాంటి సందేహాల మధ్యలో 7 సంవత్సరాలు నడపగలిగామంటే ఆడపడుచుల కృషి మీ కృషి ఇందాక ఒక్కొక్క నాయకులతోటి విశాఖ గ్రేటర్ విశాఖ నాయకులందరితో మాట్లాడుతూ అందరూ ఒకటే చెప్పారు ముక్త కంఠంతో ఒక్కటైతే ఏకీపించారు అందరూ మన వీర మహిళలు మన ఆడపడుచులు మన జన సైనికులు లేకపోతే మేము లేవు జనసేన పార్టీ లేదు ఏ ధైర్యంతో వస్తాం 1000 కోట్లు ఉన్నాయని ధైర్యం కాదు నేను మీకు ధైర్యం అయితే మీరు నాకు ధైర్యం ధైర్యం ఉండబట్టే కదా మార్పు నేనేముంది నమ్ముతానంటే ఒకసారి ఈ రొనాల్డ్ రీగన్ గారి స్పీచ్ చదువుతూ ఉన్నాను స్పీచ్ చదువుతూ ఉంటే దాంట్లో ఆయన అన్న మాటలు గుర్తొచ్చినాయి నాకు 2వ ప్రపంచ యుద్ధం హిట్లరు ఓడిపోయిన తర్వాత జర్మనీని ఈస్ట్ బెర్లిన్ 2 జర్మనీలుగా విడగొట్టారు బెర్లిన్ నగరాన్ని కూడా 2 రకాలుగా విడగొట్టారు ఈస్ట్ బెర్లిన్ వెస్ట్ బెర్లిన్ అని చెప్పి విడగొట్టినప్పుడు కొన్ని దశాబ్దాలు 80లో దాన్ని కూలగొట్టే వరకు 47 నుంచి ఒకటే నగరం ఒకటే దేశంగా ఉన్నది 2 ముక్కలుగా విడిపోయింది ఒకటి రష్యా కమ్యూనిస్ట్ బ్లాక్ తీసుకుంటే ఇంకోటి అమెరికన్ బ్లాక్ తీసుకుంది ఆ గోడ ఉదాహరణకు మనకే చూడండి మన గాజువాకకి మనకి రెస్ట్ ఆఫ్ దానికి గోడ పెట్టేస్తే ఎలా ఉంటుంది అది వేరే దేశం ఇది వేరే దేశం అని సో ఇటువైపు గోడ మీద అటువైపు గోడ మీద చాలామంది యువకులు రాసేవాళ్ళని లెటర్స్ ఒకరోజున ఈ గోడ బద్దలవ్వాలి ఈ గోడ బద్దలై తిరిగి మేము కలవాలి జర్మన్లు కలవాలని రాస్తే అందరు నవ్వుకునేవాళ్ళంట ఇది రొనాల్డ్ రీగన్ చెప్తూ ఒకరు ఒక ఆలోచన చేస్తే ఇది నిజం అవుద్దా అంటే ఈరోజు నేను కోరుకుంటున్నాను ఇది నిజం అవ్వాలని కోరుకుంటే వాళ్ళు అన్న మాటలకి గోడ బదులుపోయి బదులైపోయింది కొద్ది ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే అంటే ఎందుకు చెప్తున్నానంటే మనందరం ఏమనుకుంటామంటే మనకు బలం లేదనుకుంటాం మనం అనుకుంటే జరిగిపోద్దా అంటే జరుగుద్ది నేను నాకే 1000 కోట్లే ఉన్న వ్యక్తినేం కాదు నేను మా నాన్నలు మా తాతలు రాజకీయ నాయకులు కాదు ఒక సామాన్య మా తాత అయితే ఒక సామాన్య పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాన్ ఆయన 2 కలిపిన జాబ్ ఆయనకి పెనుగొండలో మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ప్రారంభించి అబ్కారి శాఖకి వెళ్ళిపోయారు ఏఎస్కి రిటైర్డ్ అయిన వ్యక్తి అంతకుమించి పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు కానీ బ్యాక్గ్రౌండ్ ఏముందంటే కష్టపడి పని చేయాలి అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తాలి యువతరం నలిగిపోతుంటే వారి కోసం మాట్లాడాలి యువతరం తరపున యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు తప్ప పిరికితనం మోసం తప్ప యువతకు అండగా ఉండాలి ఇదే హుద్హుద్ తుఫాన్లో అన్న మాకు కావాల్సిన ఉద్యోగాలుగా మాకు 25 కేజీలు బియ్యం కాదన్న 25 సంవత్సరాల భవిష్యత్తు ఆలోచించండి అన్న అలా ఆలోచించండి చెప్పన్న రాజకీయ నాయకులు ఇలాంటి యువత కోసం మిమ్మల్ని వాడుకొని నేను ఎదగడానికి కాదు నన్ను వాడుకొని మీరు ఎదగడానికి నేను వచ్చాను రాజకీయ నాయకులు
చెల్లి బిశెట్టి వసంత లక్ష్మి గుర్తుందా మాట్లాడుతున్నా? మీరు ఆవిడ రాజకీయాల్లోకి రానివ్వకపోతే ఆవిడ గొంతు ఎలా తెలుస్తుంది? ఆవిడకి శక్తి దాగుందని మనకి ఎలా తెలుస్తుంది? అవకాశం ఇస్తేనే కదా. ఆ అవకాశం ఇవ్వడానికి ఇలాంటి నాయకులు రావాలి బయటికి, ఇలాంటి వ్యక్తులు రావాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఆడపడుచులు, మా వీర మహిళలు. జనసేన లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు? కోపం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కానీ చెప్పుకోలేరు. జనసేన మా ఆడపడుచులందరినీ బయటికి తీసుకొచ్చింది. ఇక్కడున్న మా ఆడబిడ్డ, మా చెల్లి మంత్రి గారి నియోజకవర్గం అయినా సరే లక్షలు ఇస్తామన్న కాదు అవసరం, మేము జనసేనకు నిలబడతామన్న చెల్లి మాకు. ఇది జనసేన సాధించుకుంది. మీరేమ్మా మాకు ఆదర్శం, మీరే అన్నారు కదా ఏం చేస్తారు జనసేన అని. ఏం చేస్తామండి? ఒక 1209 సర్పంచులను సాధించుకుంటామండి, 4456 వార్డు మెంబర్లను సాధించుకుంటామండి, ఏదో ఒక 180 ఎంపీటీసీలను సాధించుకుంటామండి, ఏదో కొద్దిగా 2 జడ్పీటీసీలను కొడతామండి. ఒక 3 కీలకమైన గుండెల్లో పోరాటాన్ని నింపుకున్న 3 కార్పొరేట్లను సాధించుకున్నాం. చిన్న ప్రయాణం ఇది, వాళ్ళతో కంపేర్ చేసే అంత గొప్ప ప్రయాణం కాకపోవచ్చు, కానీ చాలా బలమైన ప్రయాణం, చాలా బలమైన ప్రయాణం. మర్చిపోద్ది సంగతి, నిలబడి ఉన్నాం మనం ఇక్కడ. మహామహులే తట్టుకోలే రాజకీయాల్లోకి. ఇన్ని దశాబ్దాలున్న తెలుగుదేశం పార్టీయే విలవిల్లాడిపోతుంది వైసీపీ బాధలకి. 7 సంవత్సరాల జనసేన, 7 సంవత్సరాల బిడ్డ జనసేన కంసుణ్ణి 7 సంవత్సరాల బిడ్డ ఎదుర్కొంటుంది. మళ్ళీ కంసుడు అంటే ఇదన్నీ మెటఫరం, అలంకారాలు అంటారు తెలుగులో. మళ్ళీ వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కదా, మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. బాబోయ్ కాదయ్యా బాబు, తెలుగు చదువుకుంటే అలంకారాలు మెటఫర్స్ అంటారు ఇంగ్లీష్ మీడియం పిల్లలు. అలంకారాలు ఏంటంటే ఒకసారి చెప్పబోయే ఉంది. వైసీపీని మనం అంటే ఏం లేదు, ఎక్కువ బలం ఉండి, ఎక్కువ వయసు ఉండి, ఎక్కువ అంగబలం అర్ధబలం ఉండి నలిపేస్తుంటే మనం 7 సంవత్సరాలు పసిబిడ్డ, కానీ నిలబడి ఉన్నాం మనం, ఎదుర్కొంటున్నాం. మనకు సమాధానం చెప్పాలి. దేనికి అంటే ధైర్యం ఉంటే చాలు, నీలో సాహసం ఉంటే అంధకారం ఉంటుందా దేశంలో. ఈరోజున మనం ఎదుర్కోకపోతే అందరిని మనం నలిపేసేవాళ్ళే మనం. నాకు నిజంగా పిరికితనం చాలా చిరాకు నాకు, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకు భయపడతారు వీళ్ళు ఏంటి అని ఒకటి ఆలోచించండి. ఈ రోజున వైసీపీ నాయకులు ఎవరైనా సరే విపరీతంగా భయపెట్టేస్తారు మనల్ని. వినండి, విపరీతంగా భయపెట్టేస్తారు. వస్తే దాడులు చేస్తాం, నలిపేస్తాం, పాతేస్తాం. ఎంతమంది మీరందరూ తిప్పి కొడితే ఎంతమంది ఉంటారు చెప్పండి? అంటే మీరు దౌర్జన్యం చేస్తా ఉంటే వచ్చేయండి, అలాగే అన్నా పాతేయండి అన్నా, మేము ఏ గొయ్యిలో పాత పాడతారంటే కూర్చుంటాం. ఏం చేస్తారా మీరు? అంత భయపెట్టేస్తారా మమ్మల్ని? అంత భయపడిపోతామా? అసలు భయపడే వాళ్ళ ఉన్నామా మేము? అంటే మీరు ఏం చేస్తారు? మీరు అలా భయపెట్టేస్తే గజగజలాడిపోతామా? మిమ్మల్ని గజగజలాడిస్తాం, జాగ్రత్త. జనసేన విశాఖపట్నంలో 98, గ్రేటర్ విశాఖ 98 డివిజన్స్ ఉంటే మనం ఆ రోజున బీజేపీకి ఒక 44 ఎంతో ఇచ్చాం. మనం 54 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాలు 2వ స్థానంలో ఉన్నాం మనం. అది మర్చిపోవద్దు. మనం సాధించింది మామూలు విషయం కాదు. వాళ్ళందరికీ అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ని వాళ్ళని భయపెట్టేసి ఇంతమందిని వాడుకుంటే ఇంత బలంగా నిలబడి 3 అంటే అది 3 కాదు, 300 అది, 30 కూడా కాదు, 300 అది. అంటే మన శక్తి మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి విజయాన్ని చెప్పుకోవాలి మనం.
ఇంత విజయమైనా సరే చిన్న కిరణం కూడా చీకట్లో చాలా అద్భుతంగా, ఎందుకంటే ఒక రోజున ఇందాక చెప్పినట్టుగా బెర్లిన్ గోడను ఎలా బద్దలు కొట్టారో ఈ వైసీపీ అవినీతి గోడని జనసేనే బద్దలు కొడుతుంది. ఏ రోజునైనా సరే మనం సమస్య వచ్చినప్పుడు పారిపోలేదు, ఓడిపోయామే, నిరాశ నిస్పృహులు అంటే నాకు ఒకటే అనిపిస్తుంది. నాయకులందరితో కూడా చెప్పదలుచుకున్నాను, నిన్న 2 లక్షల పై చిలుకు జనం, 1.5 లక్ష అక్కడ నిలబడిపోయినారు. మొత్తం మనం చూసుకున్న ప్రాంగణం 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న దాంట్లో నేరుగా ఇంకా బయట రోడ్డు మీద వస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం చూస్తే మనకి రిపోర్ట్స్ వస్తుంది 2 లక్షల పై చిలుకు జనం, ఒక సభ దగ్గరే 135,000 జనం, అంటే 1.5 లక్ష 2 కిలోమీటర్లు. అంటే ఎందుకు వస్తా మీరు ఆలోచించాల్సింది, వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కాదు, అది ఉంది అభిమాన ఇష్టం లేదని నేను చెప్పట్లా. మనందరినీ ఏది కలుపుతుందంటే అన్యాయం జరిగితే తిరగబడే మనస్తత్వం మనందరినీ కలుపుతుంది. ఇక్కడే కాదు, ఇది ఒక ఆంధ్రాకి పరిమితం కాదు, నేను కర్ణాటకకి వెళ్ళినా సమాజం మారాలని పరితపించే సమూహం ఎప్పుడు జనసేనతోనే ఉంటుంది. తెలంగాణలో మన హైదరాబాద్లో ఒక 4-6 ఏళ్ళ చిన్న బిడ్డ చరిత్ర చనిపోయి న్యాయం జరగకపోతే ఏ ఆంధ్రా నాయకుడిని అక్కడ రానివ్వరు అక్కడ. కానీ జనసేనని అలా చూడరు, మావాడని చూస్తారు. దేనికి అంటే మన అన్యాయానికి తిరగబడతాం, ఒక తప్పు జరిగితే మనం అండగా ఉంటాం, అందుకని పిలిచి అందరూ పిలిస్తే వెళితే ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అండ్ ఎందుకని చెప్తున్నానంటే జనసేన గొంతు ఎప్పుడు పీడితుల పక్షాన నిలబడుతుంది. ఇది ఈ మాట ఎందుకంటున్నానంటే మనకి మన ఎల్జీ పాలిమర్స్ చాలా చాలా బాధాకరమైన సంఘటన. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ చాలా బాధాకరమైన సంఘటన. ఆ రోజున జనసేన అంత విష పదార్థం విషవాయువులు ఉన్నా కానీ మన వాళ్ళ నాయకులు కానీ మన జన సైనికులు కానీ ఆడపడుచులు కానీ వెళ్ళి అండగా నిలబడ్డారు. అండగా నిలబడ్డారు. ఏంటంటే అన్యాయం అందుకే చదవాలి, ఫస్ట్ చదివి మాట్లాడాలి. న్యాయానికి అన్యాయానికి తేడా తెలియదు నీకు, మాట్లాడబోయే ముందు ఆలోచించి మాట్లాడు. అంటే మీరు రాజకీయాల్లో సరదాగా అన్నాను కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి మాట 100 సార్లు ఆలోచించండి, 1-2 తప్పులు జరుగుతాయి. ఎందుకంటే మన పోరాటం చేసేది అనుభవంతో వస్తాయి మాటలు. ఇట్లా పాప మనోడు మాట్లాడిన దానికంటే కూడా వాళ్ళతో మాట్లాడింది ఇంక ఎన్నో తప్పులు. అబ్బో మీరు చూస్తే ఒక్కళ్ళ మనకి ఎన్ని వీడియోలు పంపిస్తూ ఉంటారు, కొంతమంది మా వైసీపీకి వస్తే మీకు అన్యాయం చేస్తామని చెప్పని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రత్యర్థులను అనుభవి వాళ్ళని వాళ్ళే అనుకుంటారు, అది వాళ్ళ సహజం అనుకోండి, అది వాళ్ళ నైజం. పాప వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు కదా, మీకంటే వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసు. అలాగే వైజాగ్ విపరీతమైన కాలుష్యం కానీ అలాగే మిగతా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పొల్యూషన్ కూడా వెంట వెంటనే మాట్లాడటాన్ని ఎందుకు ఆలోచిస్తానంటే అభివృద్ధి ఎప్పుడు ప్రకృతి నాశనంతో ఉంటుంది, ఒక నాగరికత కూడా. ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చున్న కుర్చీలు వెంటే ఒక చెట్టు కూల్చేయాలి, పచ్చని చెట్టు కూలిస్తే తప్ప మన కుర్చీలు రావు. అందుకని మనం ఆపుకోలేము కానీ కానీ ఒక చెట్టు కూలిస్తే 10 చెట్లు నాటే మనస్తత్వం ఆ నైజం మనకు ఉండాలి. మనల్ని పరిరక్షించుకోవాలి, పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఉండాలి. కానీ మన భావితరాలకి డబ్బులు ఇవ్వగలం, భావితరాలకి డబ్బులు ఇవ్వగలం, ఆస్తులు ఇవ్వగలం, అంతస్తులు ఇవ్వగలం, కానీ కలుషితం లేని గాలి కూడా ఇవ్వాలి కదా. అందుకని పొల్యూషన్ చాలా ముఖ్యం, అందుకని పర్యావరణంతో కూడిన అభివృద్ధి ప్రస్థానం జనసేన సిద్ధాంతం. దానికోసం పోరాటం చేస్తాం,
మన ఒక్కళ్ళని చేస్తే సరిపోదు, అందరిని కలపాలి, ఎక్కువ మందిని భాగస్వామ్యులను చేయాలి. దీన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే మనకుంది దాదాపు 2 సంవత్సరాలు 4 నెలలు సార్వత్రిక ఎన్నికలకి మనం సిద్ధమవుదాం. ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా కీలకమైనవి. మనకి ఇంత అభిమానం ఉంది మనం అంటే, టీవీలు లేకుండా ఛానల్స్ లేకుండా ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే 2 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి రాగలరు. అది మన బలం. ఓట్లు మనం ఎందుకు వేయలేదు అని మీరు అందరూ అనొచ్చు. మనకి నేనేమంటానంటే నాకు అసలు కోపం ఉండదు. ఇక్కడ ఇందా చెప్పినట్టుగా 14 స్థానాలలో 2వ స్థానం వచ్చారు మన కార్పొరేటర్లు, 11 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు మన కార్పొరేటర్లు. 54 స్థానాల్లో పోటీ చేశాం. మీకు 10 ఓట్లు రానివ్వండి, 1 ఓటు రానివ్వండి, లేదంటే దాదాపు 1000 ఓట్లు రానివ్వండి, ఆ 1000 మందికి మీరే కార్పొరేటర్. మీరు మర్చిపోకుండా సార్. నేనేమనుకుంటానంటే గాజువాకల్లో ఓడిపోయినా నాకు మనకు ఓటేసిన వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యేని, అందుకనే ఉన్నాను ఈరోజు. మనకొచ్చిన శాతం ఎన్ని శాతం ఓట్లు వస్తే ఆ అన్ని శాతం ఓట్లకి మన నాయకులు, మన వాళ్ళకి బాధ్యత ఉంది మన వైపు, మనకి బాధ్యత ఉంది వారి వైపు. అందుకు ఇంకా నిలబడి ఉన్నాం, పారిపోం మనం, నిలబడే ఉంటాం. గెలుపు ఓటములు ఈరోజు వస్తాయి. మనం చెప్పాను కదా వైసీపీ గురించి, 151 సీట్లు వచ్చినాయి అంటే మీకు 1 తీసేస్తే 15 కూడా వస్తాయి కదా. ఆ పాసిబిలిటీ కూడా ఉంది కదా. 2 సీట్లతో ఉన్న బీజేపీ ఈ రోజున 372 పైచిలుకు సీట్లు వస్తే అది సాధ్యమైనప్పుడు, 151 సీట్లు వచ్చిన వైసీపీకి 1 తీసేస్తే 15 ఎలా వస్తాయో, మేము మీ స్థానంలో కూడా మేము కూడా ఉంటాం కదా భవిష్యత్తులో. మీరు సాధించిన 150 మాకు కూడా రావని గ్యారంటీ. జస్ట్ కేవలం కొంచెం సమయం అంతే. ఆ సమయం ఎంత అనేది కాలం నిర్ణయించాలి. నేను నిర్ణయించకూడదు, మనం నిర్ణయించకూడదు. మనం పని చేసుకుంటూ వెళ్దాం. లార్డ్ టెన్నిసన్ పోయం ఉంటుంది కదా, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని. పార్టీలోకి ఎలక్షన్లు అనగానే చాలామంది ఆయారాములు గయారాములు వస్తూ ఉంటారు. నేను ఎవరు పార్టీలోకి వచ్చినా నేను కోరుకునేది ఒకటే, నాకు మూర్తి యాదవ్ గారిలో కనిపించినంత కమిట్మెంట్ కనిపించారు. చెల్లెలు వసంత లక్ష్మి గారిలో కనిపించిన కమిట్మెంట్ కనిపించారు. సోదరుడు గోవిందరెడ్డి గారిలో కనిపించినంత కమిట్మెంట్ కనిపించారు. ఏమో రేపు పొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో మనకేం తెలుసు. అక్కడ ఉన్న యువతలో ఎవరు రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాల తర్వాత ఏలుతారో ఎవరికి తెలుసు. నేను వాళ్ళ కోసం ఉన్నాను ఇక్కడ. నేను మిమ్మల్ని వాడుకుని, ఇందాక చెప్పి నేను మిమ్మల్ని వాడుకొని గెలవను, నన్ను వాడుకొని మీరు గెలవండి. మీరు ఎదగండి. నేనేమనుకుంటానంటే వైసీపీ నాయకుల్లాగా నాకు 30 సంవత్సరాలు ఉండాలి, నేనే మీకు దిక్కు అన్ను, మీరు ప్రజలకు దిక్కు అవ్వాలి, అది నేను కోరుకుంటాను. నాకు అది నా కోరిక. అలాగే ముందు సమస్యల గురించి మాట్లాడుకోబోయే ముందు, పార్టీ అంతర్గతంగా మీటింగ్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా నాయకులకి, జన సైనికులకి కానీ మిగతా ఆడపడుచులకి వీరమహిళలకు కూడా నా సూచనలు ఏంటంటే, మన యుద్ధం బయటోడి మీద చేయాలి, మన ప్రత్యర్థుల మీద చేయాల్సిన యుద్ధం, మన మీద కాదు. సోషల్ మీడియాని, నేను మీకు తెలుసో లేదో, నేను సోషల్ మీడియాని కానీ ఈమెయిల్స్ కానీ చాలా తక్కువ వాడతాను. దేనికంటే ఒక ఏదైనా సరే అతి సర్వత్ర వర్జీయత అంటాం కదా, ఏదైనా అతి వేస్తే చిరాకు చేస్తాం. అందుకని ఏ మీడియంనైనా సరే చాలా పొందిగ్గా అందంగా వాడుకుంటే దాని గౌరవం ఉంటుంది. తిట్టడానికి, తిమ్మడానికి, బూతులు తిట్టడానికి, మనతో పాటు పనిచేసే వాళ్ళని తిట్టడానికి, మనకిని కాపాడే వాళ్ళని రాత్రుల పూట మెసేజ్లు పెట్టడానికి ఇవన్నీ చేయకండి, తప్పదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలాసార్లు ఎలక్షన్ టైంలో
చాలా మంది యువత నేను మాట్లాడుతుంటే లక్షల మంది ఉన్నప్పుడు వేల మంది ఉన్నప్పుడు ఫోటో ఇవ్వమంటారు. ఎలా ఇవ్వనరా బాబు మీకు కష్టం అని చెప్తుంటే నేను నీకు ఓటు వేయను పో అంటాడు. నాకేమనిపిస్తుందంటే అంటే నేనే ఒక నేను ఏమంటానంటే నా కోసం వచ్చింది రాజకీయాల్లోకి నాకేనా సరదానా. పుట్టి శ్రీరాములు గారు స్ఫూర్తి కదా, ఆయన ఎందుకు చనిపోయారు ఆయన ముఖం చూడండి ఒకసారి. మీరు కడుపు ఆకు కడుపు మంట ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక పూట భోజనం చేయకపోతే. ఆయన 50 రోజులు పై చిలుకు ఆకలికి నకనకలు నాడిపోయి ఉంటే పొట్టకి తడి ఈ ఒండ్రు మట్టి రాసుకొని బట్ట కట్టి పొట్టకు చుట్టుకుని అంత దహించేసేదంట ఆయనకి. వాళ్ళు కదా స్ఫూర్తి, వాళ్ళ కోసం వచ్చాం. అరే వాళ్ళ త్యాగాలు వేరు కాకూడదని, వేస్ట్ అవ్వకూడదు. నాకేమున్నాయి చెప్పండి, నా పేరు ఉంది, మీ గుండెల్లో స్థానం ఉంది, డబ్బు ఉంది, నేను అందుకు రాలా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇందాక చెప్పాను ఇందాక సభలో కూడా, ఫ్యాన్ క్లబ్స్ ఎప్పుడు పెట్టలే నేను. నేను మన ఆడబిడ్డలు బాగుండాలి, మా జనసేన మా యువత బాగుండాలి, కులాలకి మతాలకి అతీతంగా అందరూ బాగుండాలి. నిస్వార్థంగా ఈ దేశం కోసం ఇలాంటి మహాన్ బావులు చేసిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త తరంలోకి అడుగు పెడతాను. ఒక నిమిషం మాట్లాడదు, ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. మీరు సభలో మాట్లాడేటప్పుడు వింటూ నేర్చుకోండి. ఫస్ట్ సమస్యలు వినకుండా నేను ఇంత దూరం రాను గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ అందరూ ఏమనుకుంటారంటే నువ్వు ఎక్కడో కూర్చుంటావు, నేను 4 గోడల మధ్య కూర్చుంటా, కానీ ప్రపంచం అంతా వీక్షిస్తూ ఉంటాను, ప్రపంచం గురించి అంతా వింటూ ఉంటాను, లేదా నేను ఎందుకు రాజకీయాల్లోకి వస్తాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువును ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నాకేమీ నా దృష్టిలో ఉండదని మీరు అనుకోకండి. సమాజం కోసం ప్రజల కోసం విపరీతంగా తపన పడేవాడిని, కానీ అందరినీ బాగు చేయలేను. ఒకేసారి మీరు కూడా మీ సెల్ఫ్ కరెక్షన్ మీరు కూడా చేసుకోవాలి, నాయకులు కానివ్వండి మిగతా వారు కానివ్వండి, సెల్ఫ్ కరెక్షన్ మీరు కూడా చేసుకోవాలి. చాలామంది నాయకులు నాతో పక్కనే ఉండి నా గురించి మాట్లాడుతుంటారు, వెటకారాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తా ఉన్నాను, దయచేసి ఇవి చేయకండి, మీరు తప్పది. మీకే ఇంటిగ్రిటీ లేకపోతే ఎవరైతే మీకు స్థానం ఇచ్చారో, ఎవరైతే మిమ్మల్ని పదవుల్లో కూర్చోబెట్టారో, ఆ వ్యక్తినే మీరు వెనకాల మాట్లాడుతూ ఉంటే మీ మీద మీకు గౌరవం పోదా? అలా అనొచ్చా? మీ గౌరవంలే మీరు మీకు మీరు మిమ్మల్ని స్థానంలోకి పెట్టి కూర్చోబెట్టిన వ్యక్తి మీదే మీరు జోకులు వేస్తూ ఉంటే, ఒక్కసారి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు అలాంటి అద్దాల్లో మీ ఇంటిగ్రిటీని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను క్వశ్చన్ చేయను. అలాగే నాయకురాలు కానీ జనసేన అందరూ కూడా మనం యుద్ధం చేయాల్సింది బయట వాళ్ళతోటి, మనతోటి కాదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. నాకేమి రావు, పదవులు రావు, పదవులు రాకపోయినా నిలబడలేదా దేశం మీద, దేశ సమాజం కోసం? ఈరోజున స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంతమంది వచ్చారు, 1.5 లక్షల మిగతా పార్టీలు ఎందుకు తేలేకపోయినాయి? ఎవరు మాట్లాడరే జనసేన రావాలా దానికి? అంటే మిగతా వాళ్ళకి అంత బలం లేదు, ఆత్మబలం లేదు. జనసేనకి ఆత్మబలం ఉంది, 1000 కోట్ల బలం లేకపోవచ్చు, ఆత్మబలం గుండెల నిండుగా ఉంది ప్రతి ఒక్క జన సైనికుడికి, ఆడపడుచులకి. అందుకని 1.5 లక్ష అలా స్టేజ్ దాకా వచ్చారు, 50,000 మంది దారి పొడుగుతా మీకు అండగా ఉన్నామని చెప్పారు. ఇది మర్చిపోకండి, ఇది ఒక చోటే కాదు, తెలంగాణలోను కర్ణాటకలోను. అప్పుడు యుఎస్కి వెళ్తే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆ నాషువా సిటీ మొత్తం నిండిపోయింది. బీటిల్స్ 60ల్లో బీటిల్స్ తర్వాత ఆ సిటీలో ఆ నగరంలో అంత జనాన్ని ఎప్పుడు చూడలేదంటే, నాకు అక్కడ అమెరికన్ పోలీస్ చెప్పారు నాకు. అంటే ఇది నా గొప్పతనంగా చెప్పట్లా, మనందరం ఇలాంటి వ్యక్తులు నాలాగా ఉండబట్టి మనందరం ఒక భావన మనల్ని కలిపింది. మన ఒక తల్లికి పుట్టలేదు, కానీ మనందరినీ ఒక భావనకి కలిపించింది మనందరం. అందుకనే మన అన్నదమ్ములు ఆడపడుచులు అక్క చెల్లెలు మనం కలిసి ఉన్నాం, అందుకని చెప్తా ఉన్నాను. అలాగే ఎవరిని ఎవరు
ఎగతాళి చేసినా కానీ కించపరిచినా కానీ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను అసలు సహించే వ్యక్తినే కాదు. ఎందుకంటే నేను బయట వారితో యుద్ధం చేస్తున్నప్పుడు నా మనుషులే కించపరిచేలా ఉంటే మటుకు నేను ముఖం మీదే చెప్తాను. ఆ తర్వాత మీరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో మీకే తెలియాలి. అస్సలు పార్టీ ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, డిసిప్లినరీ కమిటీ ఎందుకు పెట్టలేదంటే నాకు బలంగా నిలబడే వాళ్ళు కావాలి. ఎందుకంటే పార్టీ నడపడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇంతమందిని ఏకీకృత విధానం అంటే ఒక థాట్ పైన నెట్ తీసుకురావడం చాలా కష్టమైన పని. అందుకు ఒకసారి నష్టం జరిగినా కానీ నేనే చెప్తున్నాను, ఇక్కడ మేము ఇది మాట్లాడితే మనం వీళ్ళు కోల్పోతాం, ఈ 10,000 మందిని కోల్పోతాం. నాకు 1,000 మంది కోల్పోయినా పర్లేదు, కానీ విలువనైతే నేను కోల్పోను, అది మర్చిపోక. నాకు ఇంటిగ్రిటీ లేని వ్యక్తులు కానీ ఇంటిగ్రిటీ లేని నాయకులు కానీ జనసేనకు అవసరం లేదు. నాకు పట్టుమని 10 మంది ఉంటే చాలు, 3 కార్పొరేటర్లు చాలదు. విశాఖ కార్పొరేషన్ గజగజలాడించడానికి, అలాగే ఇక్కడ ఉన్న విశాఖ కార్పొరేటర్లకు చెప్తా ఉన్నాను, విశాఖ నాయకులకి చెప్తా ఉన్నాం, మీరందరూ కలిపి ఒక బలమైన కమిటీని వేయండి. ఈ 98 వార్డులకి కలిపి ఒక కమిటీ వేయండి. వారికి వీళ్ళతో కలపండి, వీరికి నాయకత్వం ఇస్తే ఇవ్వండి వీళ్ళకి. లేదంటే చెల్లెలు, అమ్మ మీ పేరు మర్చిపోయానమ్మా, అనురాధ గారిగా చెల్లి అనురాధకి బాధ్యత చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ పోటీ చేసిన అభ్యర్థులందరి మీద ఒక కమిటీ వేయండి. మీకు 10 ఓట్లు వచ్చినా మీరు ఆ ఏరియాకి వారికి మీరు కార్పొరేటర్, మీరు గుర్తుపెట్టుకోండి. దాని మీద ఒక సంఘం, దాని మీద ఒక గ్రూప్ పెట్టండి. వారిని గెలిచిన కార్పొరేటర్లతో అనుసంధానం చేయండి. మీ కార్పొరేటర్లు ఏ సమస్యలు, మీకు ఎలాగ ఇప్పుడు వైసీపీ నాయకులు గెలిచి ఏమి చేయట్లేదు కాబట్టి ఇక్కడ గెలిచిన కార్పొరేటర్లు కూడా ఏం చేయరు, వాడుకుంటారు. వాళ్ళని కలుపుకొని మీరు, మన వాళ్ళని కలుపుకొని మీరు యుద్ధం చేద్దాం. పొల్యూషన్ని కానీ, రోడ్లు గుంతలు కానీ, వీటి గురించి పోరాటాలు చేయాలి మనం. అందుకని దయచేసి మర్చిపోవద్దు. అందుకని దయచేసి ఆ దిశగా ముందు కోన తాతారావు గారు మీరు ఒకసారి కూర్చొని కొంచెం బాధ్యత, శివశంకర్ గారు బాధ్యత తీసుకొని మీరు దీని మీద ఒకసారి ఆ దిశగా ఆలోచించండి. సాధ్యమైన తక్కువ రోజుల్లో కూడా దీని మీద ఒక చర్య తీసుకోండి. సో ముఖ్యంగా మన భవిష్యత్తులో ఇంక 2 సంవత్సరాలు 4 నెలలు 3 నెలల కాలం ఉంది. దీంట్లో మన మత్స్యకారులకు నిలబడాలి. మత్స్యకారులకి GO 217 అని ఒకటి పెట్టారు. వైసీపీ గొప్పతనం ఏంటంటే, సరే వైసీపీని సమస్యలు చెప్పబోయే ముందు వాళ్ళు ఒక్కసారి చెప్పి మళ్ళీ మాట్లాడినది దాని గురించి. అలాగే వైసీపీ నోటికి మీరు అసలు భయపడకండి. వైసీపీ వాళ్ళంటే భయానం రా, అమ్మ వాళ్ళని తట్టుకోలేము, వాళ్ళని తట్టుకోలేము. అంటే వైసీపీ వాళ్ళకి ఒక 2 రూల్స్ చెప్తాను మీకు విను, సైలెంట్. వైసీపీ వాళ్ళకి 2 రూల్స్, వాళ్ళకి మాట్లాడటం తెలీదు. ఎందుకంటే మేము ఎందుకు ఇలా చేసామంటే, ఈ జీవో మేము ఎందుకు పెట్టామంటే, ఎందుకు పెట్టాం ఈ కారణాలు పెట్టాం, 1, 2 మళ్ళీ చెప్పరు. ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, కాదండి. ఎందుకు మా అంటే ఏదైనా అంటే బూతులు తిట్టేస్తారు, ఏదైనా అంటే పర్సనల్గా అంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ప్రిపేర్ అవ్వకుండా నేను పార్టీ పెడతానా? నేను ఇలాంటి వాళ్ళని జీవితంలో ఏమి చూడకుండా పవన్ కళ్యాణ్ ఇంత దూరం రాడు కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటాడు, అలా భయపడిపోతాం. కానీ వాళ్ళు ఎన్ని తిడుతున్నా కానీ ఫస్ట్ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, మనం పాయింట్ మీదే మాట్లాడదాం. ఏ పాయింట్ అంటే, ఒక ఉదాహరణకి మత్స్యకారుల సమస్య GO 217 ఉంది. ఆ GO 217 గురించి మీరేంటి, ఎప్పుడు మత్స్యకారులే పాడుకునే ఆ ఫిషరీస్ని, ఆ చేపల వేటకి, ఆ కొలనంలో కానీ లేదంటే ప్రైవేట్ ట్యాంక్స్లో కానీ మీరు బయట వాళ్ళని తీసుకొస్తూ ఉంటే మరి మత్స్యకారు జీవితాలను బదులు కొడుతున్నారు కదా మీరు. దానికి కూడా మళ్ళీ వైసీపీ నాయకులు పాడుకుంటారు అవి కూడా, అంటే మత్స్యకారు జీవితాల్లో. సినిమా టికెట్ సంగతి పెద్ద నేను మాట్లాడేది ఎలాగ పోయింది అనుకోండి. సరే సినిమా వాళ్ళది ఏమన్నా ఏదో ఒక పెద్ద ఆదాయం కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి, అది కావాలి వాళ్ళకి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అంటే మత్స్యకారులను దెబ్బ కొట్టి
ఆ రోజున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం ఎందుకు రావాల్సి వచ్చింది? వాళ్ళు ఏదో వైజాగ్ ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు తీసుకొస్తే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇసుక క్వారీలన్నీ మూసేశారు కరెక్టే. తెలుగుదేశం పార్టీలో తప్పులు జరిగినాయి, నేను చెప్పాను కదా. మీరు వచ్చి ఏం చేయాలి? ఒక పాలసీ మార్చాలి. టైం తీసుకున్నారు, ఓకే. మీకు వచ్చే వరకు వాళ్ళకి ఎలా బతుకుతారు మనుషులు? ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకపోతే 30 మంది పైగా చనిపోయారు ఆకలి బాధలకి. మీరు ఒక పాలసీ లేట్ చేస్తే ఇంతమంది చనిపోయారు. అందుకని ఆ రోజున అంతమంది 100,000 పైచిలకు జనం వచ్చారు ఆ రోజున. దానికోసం గొంతెత్తాం. అలాగే స్టీల్ ప్లాంటు ఈరోజు సమస్య అయితే, ముందు ఇందాక కూడా చెప్తా ఉన్నాను సభలో, గోల్కొండ కోట స్వాధీనం కావడానికి శత్రువులకి లోపల వాళ్ళు తలుపులు తీశారు, బయట వాళ్ళు కాదు. ఫస్ట్ బయట వాళ్ళు ఎప్పుడు దాడి చేయడం రెడీగా ఉంటారు. అలాగా స్టీల్ ప్లాంటు తీసేయడానికి ముందు మీరే కదా పోసుకొని పిలిచింది, వైసీపీ వాళ్ళే కదా కొరియన్ స్టీల్ కంపెనీని పిలిచింది ఇక్కడికి. నేనేమంటానంటే, ఓకే, ప్రధానమంత్రిగా మనకి ఆ స్థాయిలో జాతీయ స్థాయి నాయకత్వానికి మన సమస్య అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రాష్ట్రాలు ఇన్ని యూనియన్ టెరిటరీస్ని హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకున్నది 24 గంటల సమయమే. ఆ 24 గంటల సమయంలో ఎవరు రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ మీకున్న సమస్యని? ఎంపీలు ఎంపీలు చెప్పాలి. వెళ్ళి ఎంపీలు వెళ్ళి కూర్చొని అదే అన్నా మాకు మా కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది అన్న, మాకు డబ్బులు కావాలి. ఈ మాట్లాడితే వాళ్ళు ఏమంటారు? ఆ డబ్బులు తీసుకెళ్ళిపోంటారు. రాష్ట్ర అభివృద్ధిలో అంటే నాకు మీకు అర్థమవుతుందా? మన రాష్ట్ర శ్రేయస్సును కోరే ఎంపీలు ఉండాలి, మన రాష్ట్ర శ్రేయస్సును కోరుకునే రాష్ట్ర నాయకత్వం ఉండాలి. మీరే డోర్లు ఓపెన్ చేస్తే వాళ్ళకేమో పెద్ద ప్రజల మనసు ఎలా అర్థం చేసుకుని ఎంపీలే చెప్పాలి, రాష్ట్ర నాయకత్వమే చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తారు? మరి ఆ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి నేను మాట్లాడినప్పుడు, 2017 డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి సమస్య వచ్చినప్పుడు, ఒక అబ్బాయి చనిపోతే కార్మిక సంఘాలన్నీ పడతని వచ్చి మాట్లాడినప్పుడు అందరం గొంతెత్తితేనే కదా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ఆఫ్ చేసింది. ఈ రోజున అది 300 రూపాయల షేర్తో స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిలబడింది ఈ రోజున. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. నన్ను తిడితే సరిపోదు. నువ్వు బాధ్యత తీసుకో, నువ్వు మెడల్ ఉంచుంటే మీరేం చేస్తారమ్మా? అప్పుడు మీరు ఎందుకు గెలిచారు? మీరు పార్టీలోకి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? ఎంపీలు ఎందుకు అయ్యారు? ఓడిపోయిన వాళ్ళు మేమా చేయాల్సింది? ప్రథమ బాధ్యత మీక, గెలిచిన వాళ్ళక బాధ్యత, మీకు బాధ్యత. ఓ పని చేయండి, మీరు అన్ని మానేసి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో గంజాయి తోటలు సాగు చేసుకోండి, అది పని చేస్తుంది. ప్రజలకు సుఖమైన జీవితం ఇస్తామంటే చెత్తను ఊడుస్తారమన్నా ఊడుస్తామని చెప్పారు, కానీ చెత్త కోసం కూడా ట్యాక్సులు పెడతారు. మీరు చెత్త ట్యాక్సులు కూడా వేస్తారు. మీరు ఉద్యోగాలు అన్నారు, మీరు వెళ్ళే చాలా మంది వెళ్ళి ఉంటారు కదా యువత. మా అన్న వెళ్తే మీ అన్న ఇచ్చాడు ఇంత ఉద్యోగాలు ఇచ్చాడు అన్న. లేని ఉద్యోగాలను ఎక్కడి నుంచి ఇస్తారా? డబ్బులు లేవు. సంక్షేమ పథకాలు ఉండాలి. నేను లోపల భారతదేశం మనది సోషలిస్ట్ మిక్స్డ్ ఎకానమీ మంది, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి, సంక్షేమం ఉండాలి, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధిని చంపేసి కేవలం సంక్షేమం అంటే సోమరులా తయారు చేస్తారు మీరు? అడుగు ఉద్యోగాలు ఇవ్వకండి, పరిశ్రమలు పెట్టకండి, అభివృద్ధి లేకండి, ఒక చేతికి 2 నవరత్నాలు ఉంగరాలు దొరికి 100 మందికి 30 మందికి నవరత్నాలు ఉంగరాలు ఇవ్వండి, ఒక ఆకలి తీరిపోద్ది, కడుపు అమ్మా, ఉద్యోగాలు వచ్చేస్తాయి, బట్టలు వచ్చేది, ఎక్కడి నుంచి వస్తాయి? 100 మంది పనిచేస్తేనే కదా అందరికి వస్తాయి ఉద్యోగాలు. అభివృద్ధి ఉంటేనే కదా ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తే రంగ ఉద్యోగాలు వస్తాయి. పాలసీలు వదిలేసి మీరు కూర్చోబెట్టి ఆ సంక్షేమాలు అంటే ఎక్కడుంటుంది అభివృద్ధి? అధోగతికి పాలవదు. ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటారా లేదంటే నమ్మేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీరు గొంతు ఎత్తరా పార్లమెంట్లో? ఎత్తాలి మీరు గొంతు పార్లమెంట్లో, ఎత్తాలి మీరు. తప్పించుకోవడం కుదరదు. మీరు తప్పించుకోకుండా, మీరు పార్లమెంట్లో గొంతెత్తకుండా తప్పించుకోకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుంది.
మీరు ఈ బాధ్యత నుంచి వైసీపీ వాళ్ళు ఎలా తప్పించుకుంటారో మేము చూ 2 సంవత్సరాల టైం ఉంది, మీరు ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం. అమ్మ మీరు ఒకటే చెప్పండి వాళ్ళ కార్పొరేటర్స్కి, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ నాపే పని చూడమని చెప్పండి. స్టీల్ ప్లాంట్ నాపకుండా కార్పొరేషన్లో మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పండి వాళ్ళకి. అలాగే అప్పులు మనకు 6 లక్షల అప్పు ఉంది, ఒకటే మాట చెప్తాం కాదు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట చెప్పాలి పెద్దలు, మనోహర్ గారికి కూడా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల అప్పు ఉంది, అందువల్ల నడపలేమంటున్నారు, కరెక్టే. మరి ఆంధ్రప్రదేశ్ కూడా 6 లక్షల అప్పు ఉంది, దీన్ని కూడా అమ్మేస్తారా? మరి మన ఎన్ని ప్రపంచం అంతా నడిచేది డెట్ బేస్డ్ ఎకానమీ అంటాం. డెట్ బేస్డ్ ఎకానమీ అంటే అప్పు చేసి పప్పు కూడు ఆర్థిక విధానం అనుకోండి. అంటే ఎంతసేపు అప్పు చేయడం, అప్పు ఏం చేస్తామంటే మేము భవిష్యత్తులో ఇవి చేస్తామని చెప్పి అప్పు తీసుకోవడం, ఇది ప్రపంచం అంతా ఉంది. అంటే ఒక లేనిది భవిష్యత్తులో మేము సంపాదిస్తాం. ఇప్పుడు నేనే ఉండవు కూర్చోబెట్టి, చాలామంది సినిమాలు సంతకాలు చేయమంటే ఏంటంటే భవిష్యత్తులో 10 సినిమాలు చేస్తాం, దాని మీద 1000 కోట్లు వస్తాను, ఇన్ని 1000 కోట్లు ఎంత వస్తాంటే నేను అంటాను చెయ్యని సినిమాలు నేను అయ్యా ఎలాగే డబ్బులు తీసుకుంటా, చే సినిమా చేసిన డబ్బులు తీసుకుంటా అంట. అంటే అట్లాగా ఇది డెట్ బేస్డ్ ఎకానమీ, అందుకని డెట్ బేస్డ్ ఎకానమీని జాగ్రత్త తగ్గించాలి. సో అందుకని ఈ ఆర్థిక వ్యవస్థ అంతా ఏమైంది, అప్పు చేసి పప్పు కూడా ఎకానమీస్ అయిపోయినాయి అని కొంచెం మనకు సామాన్యంగా అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. ఆర్థిక శాస్త్రం అని కానీ అమర్చేసేని గారికి ఆ స్థాయి భాష మాట్లాడితే మనకి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి మనకేం అర్థం అవుతుంది? అందుకని అప్పు చేసి పప్పు కూడా ఎకానమీ అని మాట్లాడతాం. అందుకని మేబీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని బయటికి తీయడానికి నా ఉద్దేశం ఒకటే కనిపిస్తుంది. అంటే వైసీపీకి ఏమి తోచి ఉండొచ్చు అని అంటానికి, గంజాయి సాగు మీద వాళ్ళకి బలమైన పట్టు ఉంది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్ మీద గంజాయి సాగు మీద బలమైన పట్టు ఉంది. మొన్న నమ్మి చాలా పడిపోయారు గంజాయి సాగు గురించి మాట్లాడుతుంటే. నేనేమన్నానండి, అరే వైసీపీ బాబులు నేను మీ గురించి మాట్లాడలేదమ్మా, నేను గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది, దీన్ని మార్చాలి ఎక్కడో అని చెప్తా వచ్చాను నేను. మిమ్మల్ని ఒక్కరు ఎందుకు బాధ్యతలు చేస్తాను నేను? కానీ మీరు చేయాల్సినంత లా అండ్ ఆర్డర్ చేయట్లేదు. లా అండ్ ఆర్డర్ అంతా కూర్చోబెట్టి మా జన సైనికులు చావగట్టడానికి వాడతాం అంటే అక్కడ ఏవీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లు ఎవడా చేస్తాడు పనులు? ఎవడు బూతులు తిట్టాడు చెప్పండి, వాళ్ళ మీద మనకి పోలీసులు పంపిద్దాం. ఎవడు మన మీద నిరసన తెలియదు, మేము బూతులు తిట్టాం బాబు, మేము బాగలేదంటే కూడా మా రోడ్డు గుంతుందని చెప్తే కూడా మా మీద కేసులు పెడతారు మా వాళ్ళ మీద. అవి వదిలేసి మీరు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో పెట్టండి, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీని వాడండి, శాటిలైట్స్ వాడండి. గంజాయి తోట అంటే ఎకరాల్లో వేస్తారు కదా, మనుషులు తిరుగుతుంటే రిమోట్ సెన్సింగ్ పట్టుకుంటుంది కదా, శాటిలైట్స్ పట్టుకుంటాయి కదా. అమెరికన్ శాటిలైట్స్ ఏముంటాయి, ఇక్కడ కూర్చొని మన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే రోడ్డు మీద అక్కడ ఎక్కడ ఆకాశంలో ఉంటే మన శాటిలైట్ మన న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూడగలదు. సో మన ముఖాలు కూడా తెలిస్తే ఎవడు గంజాయి సాగు చేస్తున్నాడో అని, మన రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం తీసుకుంటే. అంటే చెయ్యలేక కాదు, టెక్నాలజీ లేక అన్నీ ఉన్నాయి, కానీ చెయ్యాలన్న మనసు లేదు. మీకు మనసు లేదంటే ఏముంది, అందులో ఏదైనా మీకు తేడా ఉందా, మీకు దాంట్లో మీకేమైనా వాటాలు ఉన్నాయా? అది మాకు ఆ సందేహాలు ఉన్నాయి మాకు. సో నవంబర్ డిసెంబర్లో 4,000 కోట్ల రూపాయలు గంజాయి ఎక్స్పోర్ట్ అవ్వబోతుంది. నేను ఈరోజు నిన్న అఖిలపక్షం స్టీల్ ప్లాంట్కి చెప్పినట్టుగానే ఒకసారి మా అందరినీ తీసుకెళ్ళండి, మా జన సైనికుల్ని మిగతా పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్ళండి, మేము వస్తాం. మా చేతుల్లో మీ వైసీపీ వాళ్ళు రండి, మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు ఇందులో భాగస్వామ్యం లేదు గంజాయి సాగులో అంటే వైసీపీ వాళ్ళు, జనసేన, మీ బెస్టెస్ట్ ఫ్రెండ్ టీడీపీ వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరినీ కలిపి తీసుకెళ్ళండి. పోలీసులతో సహా పోలీసులు కూడా మేము సహకరిస్తాం. 4,000 కోట్ల గంజాయి తోటలు మేము మా వంతు కృషి మేము చేస్తాం, మీరు తీసుకెళ్తే. కానీ మీరు తీసుకెళ్ళరు, ఎందుకు తీసుకెళ్ళరంటే అది మీరు చెప్పాలి సమాధానం. నేను మాట్లాడను, వైసీపీ వాళ్ళు చెప్పాలి దీని మీద. ఒకటే చెప్దాం, ఈ రోజున రోడ్ల సమస్యను ఎలా అయితే మాట్లాడామో, రోడ్ల సమస్యను జాతీయ స్థాయికి ఎలా పట్టుకెళ్ళామో, గంజాయి స్మగ్లింగ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి దేశానంతా కుదిపేస్తూ ఉంది. ఇప్పుడు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి అబ్బాయి ఆర్యన్ ఖాన్ని అరెస్ట్ చేస్తే నాకు ఏముంది అందులో ఇష్యూ నాకు అనిపించింది ఏంటంటే, అబ్బాయి తీసుకున్నాడో లేదో మనకు తెలీదు, పొజిషన్లో లేదు, కానీ కళ్ళ ముందు ఇంత ఉందా గంజాయి, 4,000 కోట్ల విలువైన గంజాయి ఉంటే మనం దాన్ని వదిలేసామే.
అలా కాదు. నేను కోరుకుంటుంది ఏంటంటే మనం దీని మీద దృష్టి పెట్టాలి. దీని మీద దృష్టి పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే రోడ్లను ఎలా అయితే జాతీయ స్థాయికి తీసుకెళ్ళామో, గంజాయి తోటలు ఇంత ఉన్నాయి, ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారు, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, మాకు నెట్వర్క్ ఉంటుంది, ఫోటోలు తీయమని చెప్పండి, గంజాయి మొక్కలను తీస్తుంటే ఫోటోలు తీయమని చెప్పండి, వాటాల సమస్య ఉంటుంది గంజాయి సాగు చేసే వాళ్ళలో, వాళ్ళ ఒక్కళ్ళతో మాట్లాడితే ఫోటోలు బయటకు వస్తాయి, ఏ ట్రక్కులు వెళ్ళి బయటకు వస్తాయి, అవన్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణ పోలీస్కి ఎలా పంపించాలి, ఆంధ్ర పోలీస్కి ఎలా పంపించాలి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ పోలీస్కి ఎలా పంపించాలో విధి విధానాలు ఆలోచిద్దాం. గంజాయి సాగు నిజంగా ఆపాలంటే 48 గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మీరు అవకాశం ఇవ్వండి. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం చేయకపోతే అడగండి, మీరు ఇవ్వరే, మీరు ఎవరో బూతులు తిట్టారని చెప్పి వాళ్ళ మీద పోలీసులు, వాళ్ళ మీద పోలీసు వ్యవస్థలు వాడతారు తప్ప గంజాయి సాగు మీద పెట్టాలి మీరు దృష్టి. వైసీపీ వారికి చెప్తున్నాను, మీరు మా శత్రువులు కాదు, మీరు దయచేసి పెద్దలు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అనుభవజ్ఞులు, మీరు అందరూ వేల కోట్లతో మీరు రాజకీయాలు నడపగలిగే అంత సత్తా ఉన్నాళ్ళు మాకు లేదు, మేము సామాన్యులు కానీ తెగింపున్న వాళ్ళం, దేశాన్ని ప్రేమికులం, సమాజ సేవకులం. మేము అడుగుతున్నాం, మీరు రండి బయటికి, మీరు మా ప్రత్యర్థులు, మీరు మా శత్రువులు కాదు, మీరు మా శత్రువులు, మీరు మా శత్రువులు కాదు, వైసీపీ మా శత్రువులు కాదు, మీరు ప్రత్యర్థులే, మీకు మీతో మాకు శత్రుత్వం లేదు, మేము అడిగేదల్లా సమస్యల్ని పరిష్కరించండి, అదొకటే కోరుకుంటూ జనసేన నాయకులు కానీ జనశ్రేణులకి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా ఉందాం, సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనం ప్రాంతీయతని, నేను ఎప్పుడు కూడా ప్రాంతీయతని ఎంకరేజ్ చేయను, కానీ మనం జై ఆంధ్ర నినాదాన్ని మనం తీసుకోవాలి, ఎందుకంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం మన సిద్ధాంతాల్లో ఒకటి. మీరు ఏ సభ ప్రారంభించినా జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్, జై జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్ ఈ నినాదంతో మొదలు పెట్టండి. జై ఆంధ్ర సభ అయిపోయిన తర్వాత జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్, జై భారత్, జై హింద్ తోటి ముగింపు ఇవ్వండి. 3తో స్టార్ట్ చేయండి, 4తో ముగింపు చేయండి. ఇది ఒక ప్రణాళికబద్ధంగా ఒక విధానం తీసుకెళ్ళిపోండి దీంట్లో. అలాగే ప్రతి ఒక్కరికి కూడా విశాఖ ఉక్కు అనేది మన ఆంధ్రుల హక్కు, అది ఆ నినాదాన్ని కూడా తీసుకెళ్ళండి బయటికి. ఇస్తాను. నువ్వు ఇందాక కూడా నినాదం చేసావు, నువ్వే నీచేత అనిపిస్తాను అన్నా. అలాగే ఇక్కడ 32 మంది చనిపోయిన అమరవీరుల స్తూపం ఉంది బలిదానాలు కాబట్టి స్టీల్ ప్లాంట్లో, అక్కడికి వెళ్ళి మీకు కుదిరినప్పుడు, మీకు సెలవు ఉన్నప్పుడు ఒకసారి వారికి నివాళులు అర్పించండి. ఈసారి నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వచ్చే మీటింగ్ ఏదైనా సరే ఉన్నా కానీ నేను వారికి నివాళులు అర్పించే మన సభ తదుపరి సభలు పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి ఎందుకు చనిపోయారు ఇల్లు ఒకసారి మీరు ఆలోచించి ఆ స్ఫూర్తిని గుండెలు నింపుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ. సరే, నీ పేరేంటన్నా బాబు? నీ పేరే? ఒక నిమిషం, అందరూ అరవద్దు, నువ్వు చెప్పు. నువ్వు మీరు అరవద్దమ్మా, మీరు అరవద్దు, మీ ఇద్దరు చెప్పండి ప్లీజ్. ఒక నిమిషం. ప్రసాద్, ఓకే ప్రసాద్. ప్రసాద్, నువ్వు నినాదం ఇవ్వు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నువ్వు విను. నువ్వు విశాఖ ఉక్కు అంటే వీళ్ళందరూ ఆంధ్రులు, మేమందరం ఆంధ్రుల హక్కు అంటాము, చెప్పు. ఒక నిమిషం. ప్రసాద్ చెప్పండి, నువ్వే చెప్పు. ఆంధ్రుల హక్కు. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్, జై హింద్.